హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జోబీ పేల బాబా అనల్ కయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ కుర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి కనిపించే ఈ బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ నెంబర్ టైల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గేదెలు ఆవులు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ మీరు పంపించాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పెట్టి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఈ రకంగా నీట్గా మీ జీవాన్ని వీడియో తీయండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గీదలు అయితే ఎన్నో ఈతాయి ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత అయితే ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి వాటి సైజ్ ఎంత వాటి ధర ఎంత అనేది మీరు రాసి పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఈ రకంగా మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ ఈ వీడియోలో మీకు అలీఖాన్ కేఆర్కే అనేసి ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ చూస్తున్నారో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీరు చూసే వీడియో కింద టైటిల్లో నెంబర్ అనేది ఉంటుంది అక్షరాల్లో ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి గేదె కావాలన్నప్పుడు ఈ కనిపించే గేదె వచ్చేటప్పటికి రెండో ఈత గేదె అనేసి చెప్పినారండి పాల విషయంలో వచ్చేటప్పటికి ఉదయం ఐదు సాయంత్రం ఐదు పది లీటర్లుగా పాలు ఇస్తుంది ఒక నాలుగు నుంచి ఐదు రోజుల లోపల ఇది ఇప్పుడు ఈయన అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా నుంచి ఉందండి గుంటూరు జిల్లా బుడంపాడు బుడంపాడు విలేజ్ నుంచి ఈ గేదె అనేది ఉంది సో రెండో ఈతలో ఉంది ప్రస్తుతానికి ఒక ఐదు రోజుల్లో నాలుగు రోజుల్లో ఈనేస్తుంది పది లీటర్ల పాలు అనేది ఇస్తా ఉంది దీని ధర విషయానికి వచ్చేటప్పటికి తొంభై ఐదు వేలుగా బ్యారం చెప్పినారండి సో ఆస్కింగ్ ప్రైజ్ తొంభై ఐదు వేలుగా ధర అనేది తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి కొద్ది బ్యారాలు అనేటు కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి ఒక మంచి ధరకి గేదె అనేది మీకు వస్తుంది ఆశిస్తున్నాను గుంటూరు దగ్గర నుంచి ఈ గేదె ఉందండి రెండో ఈతలో ఉంది పది లీటర్ల పాలు తొంభై ఐదు వేలు ధర చెప్పింది